నమస్కారం, నా పేరు సౌమ్య. ఇవాళ ఫైనాన్షియల్ ఫాస్ట్ ఫార్వర్డ్ కి స్వాగతం. లోక్సభ ఎన్నికల ఫలితాలతో స్థిరమైన ప్రభుత్వం రాదేమో అనే సందేహంతో పడిన స్టాక్ మార్కెట్లు నిన్నటితో పోలిస్తే దాదాపు 30 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. 400 లక్షల కోట్ల దిగువకు జారిన స్టాక్ మార్కెట్ల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఏర్పాటుపై క్లారిటీ వచ్చే వరకు ఈ అనిశ్చిత ఎక్కువగా ఉంటుందని చెప్తున్న అనలిస్టులు. ఎగ్జిట్ పోల్ అంచనాలకు తగ్గట్టుగా ఎలక్షన్ రిజల్ట్స్ రానందున డాలర్ మార్చిన రూపాయి. ఇవాళ ఒక్కరోజే డాలర్ తో పోలిస్తే దాదాపు 50 పైసలు పడ్డ రూపాయి. అలాగే రాబోయే రోజుల్లో వడ్డీ రేట్ల కదలిక సూచించే బాండ్ ఈల్డ్స్ కూడా పెరిగాయి. ఎంప్లాయ్ ప్రొవిడెంట్ ఫండ్ సబ్స్క్రైబర్స్ కి మరింత బాగా సేవలు అందించాలనే ఉద్దేశంతో పలు మార్పులు తెచ్చిన ఈపీఎఫ్ఓ. అనారోగ్య చికిత్స కోసం, అలాగే పిల్లల చదువులు మరియు పెళ్లిళ్ల కోసం డబ్బులు కావాల్సినప్పుడు చేసుకునే క్లైమ్స్ అన్నిటినీ, లక్షలోపు ఉండే అమౌంట్స్ అన్ని కూడా మానవ జోక్యం లేకుండా సెటిల్ అవుతాయని వెల్లడి. అదే రకంగా కొన్ని క్లైమ్స్ కు మ్యాండేటరీగా చెక్ అప్లోడ్ చేయాలని నియమాన్ని కూడా సడలించిన ఈపీఎఫ్ఓ సంస్థ. 28% మేర పెరిగిన నేషనల్ పెన్షన్ సిస్టమ్ లోని ఆస్తులు గత 9 నెలల్లో 2 లక్షల కోట్లు పెరిగి 12 లక్షల కోట్లకు చేరిన ఎన్పిఎస్ ఆస్తుల విలువ. స్టాక్ మార్కెట్స్ లో కంటిన్యూస్ గా ర్యాలీ రావడం వల్ల భారీగా పెరిగిన ఆస్తుల విలువ. ఇదిలా ఉండగా ఎన్పిఎస్ సబ్స్క్రైబర్స్ కూడా గణనీయంగా పెరిగింది. కేంద్రంలో రాబోయే కొత్త ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆదుకునే చర్యలు తీసుకోవాలని ఆశపడుతున్న రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ సమూలమైన సంస్కరణలను తీసుకుంటూ బిల్డర్స్ కి ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరిన నారెడ్కో ప్రెసిడెంట్. అలాగే హోమ్ బయర్స్ కి బెనిఫిట్ పెంపొందించేలా పన్ను మినహాయింపును ఇస్తూ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా తగ్గించాలని కోరిన హరిబాబు. జూన్ 5 సైబర్ జాగృత్ దివాస్ గా ప్రకటించిన డిజిటల్ ఇండియా డిజిటల్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ పై అవేర్నెస్ సెషన్ ను కండక్ట్ చేయనున్న ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా పలు వెబినార్స్ మరియు సెమినార్స్ ను కండక్ట్ చేయనున్న మైటీ. ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ని తగ్గించే ఉద్దేశంతో ఇలాంటి అవేర్నెస్ క్యాంపెయిన్స్ ను నిర్వహిస్తున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ. ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ కు కావాల్సిన ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ యూటిలిటీను వెబ్సైట్ లో ఉంచిన ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ. ఇప్పటికీ ఫామ్ 26AS మరియు AAS కూడా రెడీ అవడంతో ట్యాక్స్ రిటర్న్స్ ను ఫైల్ చేస్తున్న ట్యాక్స్ పేయర్స్. అయితే ఫామ్ 60 లేకపోయినా డీటెయిల్స్ ను వెరిఫై చేసుకుని ITR ను ఫైల్ చేస్తే త్వరగా రిఫండ్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్న ట్యాక్స్ నిపుణులు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల పెన్షన్ ఎరియర్స్ మరియు మెడికల్ అలవెన్సెస్ లను డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారానే ప్రాసెస్ చేయాలని చూస్తున్న ఫైనాన్స్ మినిస్ట్రీ. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆఫ్లైన్ మెమో ప్రకారం 7th పే కమిషన్ ఎరియర్స్ అన్నిటినీ ప్రాసెస్ చేయాలని భావిస్తున్న డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్. సంబంధిత శాఖ అధికారులు తగిన డాక్యుమెంట్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆదేశాలు జారీ చేసిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ. 2024 కేంద్ర ఎక్సైజ్ బిల్ ను రూపొందించే ముందు ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేపడుతున్న ఆర్థిక మంత్రిత్వ శాఖ. 26 జూన్ 2024 లోపు వ్యాపారులు తమ అభిప్రాయాలను ఇవ్వచ్చు అని చెప్పిన డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ. 1944 మరియు 1985 పాత చట్టాలను మార్చాలనే ఉద్దేశంతో ఈ కొత్త చట్టాన్ని తీసుకురావాలని ఆలోచిస్తున్న ఇండైరెక్ట్ టాక్సెస్ బోర్డ్. అన్రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ సర్వీసెస్ ను నిర్వహించిన పలువురికి వార్నింగ్ లెటర్ ఇచ్చిన స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్. గుజరాత్ కు చెందిన ప్రదీప్ కుమార్ దోబి మరియు రాజస్థాన్ కు చెందిన నవీన్ షెర్వార్ కు ఈ నోటీసులు ఇస్తూ వెంటనే అన్రిజిస్టర్డ్ యాక్టివిటీని ఆపేయాలని చెప్పిన సెబీ. అన్రిజిస్టర్డ్ అడ్వైజర్స్ ను అస్సలు నమ్మొద్దు, ఫిన్ఫ్లుయెన్సర్స్ జోలికి పోవద్దు అని సెబీ ఎప్పటి నుంచో చెప్తూ వస్తుంది. పలు ఏఎంసీలకు చెందిన న్యూ ఫండ్ ఆఫర్స్ కు అనుమతి ఇచ్చిన స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కు చెందిన డెట్ ఫండ్స్ మరియు నిపోన్ ఇండియాకు చెందిన ETF కు అప్రూవల్. గత కొన్ని వారాలుగా వరుసగా NFOలకి సెబీ అనుమతి ఇస్తున్న విషయం తెలిసిందే. భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు దాదాపుగా 10% లోయర్ సర్క్యూట్ వరకు పడిన కీలక సూచీలు. అయితే దిగువ స్థాయిలో కొనుగోళ్లు రావడంతో కాస్త కోలుకుని 6% నష్టంతో ముగిసిన లార్జ్ క్యాప్ ఇండిసెస్. 4,400 పాయింట్ల నష్టంతో 72,000 వద్ద ముగిసిన సెన్సెక్స్. అలాగే 1,380 పాయింట్ల నష్టంతో 21,900 వద్ద ముగిసిన నిఫ్టీ.
స్థిరంగా ఉన్న క్రిప్టో మార్కెట్స్, బిట్కాయిన్ తో పాటు మొత్తం అన్ని ప్రముఖ క్రిప్టో కరెన్సీలు పెద్దగా మార్పు లేకుండా ట్రేడ్ అవుతున్నాయి. స్థిరంగా ఉన్న బంగారం ధరలు, క్షీణించిన వెండి ధరలు. కేజీ వెండి 2,000 రూపాయల నష్టంతో 90,000 దగ్గర ఉండగా 10 గ్రాముల బంగారం 72,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ న్యూస్ గనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇవి ఈ రోజు ఫైనాన్షియల్ అప్డేట్స్. మళ్ళీ తిరిగి రేపు ఫైనాన్షియల్ అప్డేట్స్ తో కలుద్దాం. అంతవరకు సెలవు.